రాజధాని అనేది ఒకటే చోట ఉండాలి అని ఎవరి అభిప్రాయం? ఆయన అభిప్రాయం. మా అభిప్రాయం రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండాలి. మా అభిప్రాయం అరే నాకు తెలియబెడతానే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భూములు లాక్కుంటున్నాడు, భూములు లాక్కుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఎందుకు ఊరేగాడు? నేను ఒక మాట చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు భూములు అన్యాయంగా లాక్కుంటున్నాడు, రైతులకు నేను అండగా ఉంటాను అని అమరావతిలో ఊరేగలేదా? ఊరేగలే లేడా? ఆరో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా భూములు లాక్కోవడం తప్పనా? మళ్ళీ ఇవాళ ఊరేగుతున్నాడు, అప్పుడు ఆ రకంగా ఊరేగాడు, ఇవాళ ఈ రకంగా ఊరేగుతున్నాడు. ఏంటి ఆ ద్వంద్వ వైఖరి? ఆ రోజు ఏం చెప్పావు నువ్వు, ఈరోజు ఏం చెప్తున్నావు నువ్వు? కంపేర్ చేసి మీరే చూడండి, నేను చెప్పవలసిన లేదు. రైతులా? ఎవరు రైతులు? చంద్రబాబు రైతా? అమరావతి రైతా? ఏ వాళ్ళ చర్చలకు వస్తారా మీతో చెప్పారా? నేను ఒక మాట చెబుతున్నానండి, చర్చలకు పిలవడం పిలవకపోవడం క్వశ్చన్ కాదు, రైతుల యొక్క నిజమైన రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. అలాగే మా ప్రభుత్వం కూడా ఉంది. చర్చలకు మేము ఆహ్వానించడమా, వాళ్ళు రావడమా? ఇప్పుడు చర్చలకు వచ్చి ఊరుకుంటాడు చంద్రబాబు, ప్లాటినం గ్లాసులు ఇప్పిస్తుంటే ఇంకా చర్చలు ఎట్ట జరిపిస్తాడు? ఢిల్లీకి బిచ్చం పెట్టని వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యమం కోసం ఉద్యమంలో ఆయిల్ పోస్తున్నారు, కిరోసిన్ పోస్తున్నారు, పెట్రోల్ పోస్తున్నారు, మండాలి 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 అని. ఏం మండదు, ధర్మంగా వెళుతున్నాం, న్యాయంగా వెళుతున్నాం. మేమేమి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయలేదు. అదేమంటే వైజాగ్ల భూములు కొన్నారంట, ఈ ఇడిజేషన్ మేము చేస్తాం వైజాగ్ల భూములు కొనడానికి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.